సంపత్, ఎక్స్ఎంఎల్ఏ సంపత్ మాట్లాడినటువంటి కొన్ని ఆడియోలు కూడా బయటకు వస్తాయి. ఆ ఆడియోలలో చాలా క్లియర్గా ఈ తనకు ఇబ్బంది, తనని తనకు ఇబ్బంది కలిగించే విధంగా ఆడియోలు ఉన్నాయనంటే బాధ్యతలు చెప్తాను. అసలు ఏంటి ఫస్ట్ ఆ బాధిత, ఇతను శివకుమార్ కొడుతున్నప్పుడు రికార్డ్ చేసినటువంటి ఆడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. అసలు విందాం ఫస్ట్ ఈ ఆడియో విందాం. ఇదొకటి ఆమె కొడుతున్నప్పుడు రికార్డ్ చేసిన ఆడియో అయితే సంపత్, ఎక్స్ఎంఎల్ఏ సంపత్ మాట్లాడేటువంటి ఆడియో కూడా బయటకు వచ్చింది. అరే అమ్మాయి ఇన్స్పిరేటర్ పట్టుకుంటా కదా ఇన్స్పిరేటర్ ముందరనే కదా చెప్పి ఆ పిల్లలు చూపి ఆ పిల్లలు అరిస్తే అక్కడ చేయకే అంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కాదు సిస్టర్ లాగా అనుకో ఫ్రెండ్ లాగా ఏదైనా అనుకో ఆ పిల్ల కొద్దిగా హైదరాబాద్ కల్చర్ లో ఉంది కనుక కొద్దిగా వెల్ ఎడ్యుకేటెడ్ అనుకో కొద్దిగా ఉండే విధానం అనుకుంటుందంట మా ఇంటి మా సరే నేను అక్షయాల్సిందో ఆ పిల్ల కూడా ఆ టైప్ కనుక గలగలా మాట్లాడుతుందమ్మా అంతే తప్ప బుద్ధి కూడా మాకు ఇది లేదు. నన్ను ఇచ్చి పెట్టుకున్నాడు ఏంటి నేను సెంట్రల్ మినిస్టర్ కావడానికి ఇదేవి అంటాము అని నేను నేను మళ్ళీ చెప్తాను ఇంకా తాగించి విపరీతం ఉన్నట్టున్నాడు ఆయన అపవాచకం చేసిన జీవితంలో నన్ను ఒక మనిషి తాగి నా దగ్గర తాగేటోడు ఇప్పుడు అంత అరాచకం నా మీద ఇష్టంతో ఉంటే ఎవరన్నా మా చిన్న కార్యకర్తలు చూసుకుని హలో నేనే చెప్తున్నా ఉన్నాను ఒక టైం నాకు పెళ్లి ప్రపోజల్ వచ్చినట్టుంది ఆ అమ్మాయి డైరెక్ట్ పెళ్లి చేసుకుంటారు అంతే కానీ మీ ఆలోచన కూడా అక్కడొచ్చినట్టు నేనే చెప్తున్నా చేసుకోండి నేను వస్తా అక్షింతలు వేస్తా మీ పెళ్లి ఏర్పాటు నేనే ఇస్తాను అని చెప్పినా కావాలంటే అడుగు పెళ్లి చేసాను కానీ మీ సొంత మినిస్టర్ అయితే ఎప్పుడు రాస్తున్నావు ఏ పాటున్నావు అని చెప్పినా నా దగ్గరికి మీరు ఆ రోజు స్పీచ్ అయితే స్పీచ్ స్టార్ట్ అయ్యి స్పీచ్ నుంచి పాటిన్నారా రక్తం దాతది తర్వాత అదే వేలాన్ పంచాయతీ ఇద్దాము సార్ అట్లా చేసింది వచ్చి నా ప్రూవ్ చేయాలి అదంతా ప్రూవ్ చేయి నువ్వు దాంతో సంబంధం లేదని అన్నావు కదా
ఇది ఎక్స్ఎంఎల్ఏ సంపత్ మాట్లాడినటువంటి ఆడియో. అయితే ఇక్కడ కొడుతున్నటువంటి శివకుమార్ కొడుతున్నప్పుడు వాళ్ళు రికార్డ్ చేసినటువంటి వినొచ్చు ఇక్కడ మాటలు కూడా. రైట్ మధు, రైట్ మధు, సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇంకా ఆడియో రికార్డింగ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే బయటకు వస్తుంది. మొత్తం మీద బాధితురాలు శివకుమార్ కాదు మధు. వన్ మినిట్, మనం విన్నదాని ప్రకారం ఆడియోస్ లో శివకుమార్ రెడ్డికి ఆ బాధితురాలకి పెళ్లి చేస్తాను అనేది 64 స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. స్టేట్మెంట్ అంతా కూడా కోర్టుకు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ప్రధానంగా బాధితురాలు డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఇంత జరుగుతున్నా కానీ ఈ కేసులో ఇంత జరుగుతున్నా కానీ ఎందుకని మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయలేదు. శివకుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి నారాయణపేట సంబంధించినటువంటి అతను, అతను ఎందుకని మొత్తం వ్యవహారంలో అరెస్ట్ చేయడం లేదు? ఎక్కడో జాప్యం జరుగుతుంది. బాధితురాలైన తాను కూడా అదే పార్టీలో పనిచేస్తున్నాను, అదే పార్టీలో రైట్నో ఉన్నాను, దానికి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల దగ్గరికి అందరికి కూడా తిరుగుతున్నాను. తిరుగుతున్నా సరే అందరూ కూడా వస్తాము ఏదో మాటలు మాటలని చెబుతున్నారు తప్ప న్యాయం అయితే జరగడం లేదు అనేది చెప్తున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి తనకు న్యాయం చేయాలనైతే ప్రస్తుతం ఆ బాధితురాలు కూడా డిమాండ్ చేస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ మొత్తం వ్యవహారంలో ఇక్కడ కన్ఫ్యూజన్గా కొంత ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు స్టేట్మెంట్ కేసు అయితే నమోదు చేశారు, 164 స్టేట్మెంట్ కూడా అంతా అయింది. ఎందుకని బాధితుడు ఎందుకని దొరకలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే మొత్తానికి మాత్రము ఈ వ్యవహారంలో చాలా కీలక
పరిణామాలే ఉన్నాయి. ఎక్కడెక్కడైతే జరిగినటువంటిది, ఒకటి గ్రాండ్ కాకతీయ హోటల్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ కాకతీయ హోటల్లోనే ఆమె ఒక డిన్నర్ కోసమని పిలిపించారు, మాట్లాడుకుందాము, మాట్లాడుకోవడానికి వస్తే అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని అలా డిన్నర్ చేయడానికి హోటల్లోకి తీసుకెళ్లిన తర్వాత, తీసుకెళ్లి లోపలికి వెళ్ళిన తర్వాత అందరు కూర్చొని తింటున్న క్రమంలోనే ఆమె తాగేటటువంటి సాఫ్ట్ డ్రింక్ ఏదైతే ఉంటుందో, కూల్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో ఆ కూల్ డ్రింక్స్ లో ఏదో కలిపారు, సంథింగ్ ఏదో కలిపారు. వెంటనే స్పృహ కోల్పోయిన వెంటనే తనను హోటల్ గదిలోకి తీసుకెళ్లి ఆ హోటల్ గదిలోనే తన మీద మొత్తం న్యూడ్ ఫొటోస్ కానీ లేకపోతే న్యూడ్ వీడియో అవన్నీ కూడా తీశారు. ఆ ఫొటోస్ అన్నీ కూడా తీశారు. ఫొటోస్ అన్నీ తీసిన తర్వాత బెదిరిస్తున్నారు. బెదిరించడమే కాకుండా తనను శారీరక మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ కూడా బాధితురాలతో కూడా మనం కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా కాసేపటి క్రితం మాట్లాడితే ఆమె కూడా అనేక విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇంకొక కొన్ని మరొక ఆడియో కూడా, ఎందుకంటే దీన్ని బయటకు వచ్చింది. సో ఇలా ఇప్పటికే ఇంకా అనేక ఆడియోలు వస్తున్నాయి. దానికి సంబంధించి బాధితురాలకు సంబంధించినటువంటి ఆమె కూడా అనేక విషయాలను కూడా ఎవిడెన్స్ రూపంలో పోలీసులకు అందజేసింది. అయితే మొత్తానికి ఇంకా ఫ్యూచర్లో, ఎందుకంటే రేపటి నుంచి ఈరోజు వెళ్ళారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, వాళ్ళంతా కూడా ధర్నా చేశారు, మహిళా సంఘాలతో బాధితురాలు కూడా వెళ్ళింది. మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని అయితే వాళ్ళు డిమాండ్ చేశారు. సో ఫర్దర్గా స్టెప్ ఏం చేయబోతున్నారు, పంజాగుట్ట పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, ఇదే అంశం మీద, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నారాయణపేట జిల్లా అధ్యక్షులుగా ఉన్న శివకుమార్ రెడ్డి గారు, ఆయన ఒక